ఏపీలో వైసీపీ నాయకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఒంటరి మహిళపై దాడి చేసి ఆమె ఇంటిని కూల్చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో చోటు చేసుకుంది. బీడిపల్లి గ్రామానికి చెందిన శ్యామల అనే మహిళకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2 గుంటల స్థలం ఇచ్చింది. ఆ స్థలంలో రేకుల షెడ్ నిర్మించుకుని ఆమె జీవిస్తోంది. ఆ స్థలం తమదే అంటూ రంగప్ప అనే వైసీపీ నాయకుడు తనపై దాడి చేసి ఇంటిని జేసీబీతో కూల్చివేశాడని బాధిత మహిళ ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు నాయుడు పాలనలు నాకు ఇచ్చిన పట్ట, ఈ స్థలం నీది అని వాళ్ళు చెప్పిన తర్వాతనే నేను వచ్చి గుణాది చేయడం జరిగింది. జరిగిన తక్షణము ఎమ్మెల్యే అనుచరులు శ్రీధర్ రెడ్డి అనుచరులే వాళ్ళందరూ వచ్చి ఇదంతా ధ్వంసం చేసి నన్ను కూడా ఆడది అని చూడకోకుండా నన్ను పక్కనకి నెట్టి నా పైన అరాచకంగా అసభ్యకరంగా మాట్లాడి నన్ను చాలా ఇబ్బంది పాలు చేశారు. చూడండి, నాకు న్యాయం జరగాలని నేను మళ్ళీ అందరినీ కోరుకుంటున్నాను. నాకు న్యాయం జరగలేదంటే నా శవమే ఇక్కడ లేస్తుంది. ఎమ్మెల్యే గారికి కూడా నేను మనవి చేయడం ఇదే. ఎమ్మెల్యే గారు ఏమన్నారు, సరే అమ్మా ఇది నీ స్థలమే, నీ స్థలంలో ఎవరు నిన్ను మాట్లాడడానికి హక్కు లేదని చెప్పి శ్రీధర్ రెడ్డే చెప్పాడు. నువ్వు పోయి ప్రొద్దున్నేకే గుణాలు వేసుకో అన్నాడు. అప్పుడు నేను వచ్చే వేసాను, అతను చెప్పిన తర్వాతనే వేసాను. అంటే అతని పాలనలో ఏముంది, ఆడదులే, ఏం చేయగలదులే అని వాళ్ళ అనుచరులను పంపించారా. రంగప్ప అనే వ్యక్తి ట్రాక్టర్ తీసుకొచ్చి ఇదంతా తోసేయడం జరిగింది. నేను తన అడ్డుపడితే నన్ను కొట్టడం జరిగింది. వైసీపీ నాయకుల ఆగడాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎందుకని ఒంటరి మహిళని కూడా చూడకుండా ఏంటి దౌర్జన్యం సురేష్? పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఒంటరి మహిళలు అనే కనీసం కనికరం లేకుండా కూడా చెలరేగిపోతున్నారు. పుట్టపర్తి మండలం బీడుపల్లి గ్రామంలో ఒంటరి మహిళ ఇంటిని నేల కూల్చేశారు. మహిళను చూడకుండా ఎమ్మెల్యే అనుచరులు, ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అనుచరుడు రంగప్ప నానా బీభత్సం సృష్టించారు. ఒంటరి మహిళ ఇంటిని సొంత ఖర్చులతో నిర్మించుకున్న ఇంటిని కూడా కూల్చివేశారు. న్యాయం చేయాలంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తనకు 2 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అందులో సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని ఇంటిని నిర్మాణం చేసుకుంటుంటే వైసీపీ నేత, గ్రామానికి చెందిన వైసీపీ నేత రంగప్ప ఆ స్థలం తనదే అంటూ తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఇదే విషయాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాను. శ్రీధర్ రెడ్డి ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాన్ని చూసి ఆ స్థలం ఏదైతే ఉందో, ఆ స్థలం బీడుపల్లి గ్రామంలో ఉన్న స్థలం మీకే చెందుతుందంటూ శ్యామలాన మహిళకు చెప్పారు. అక్కడ ఇంటిని నిర్మించుకోవచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా చెప్పారు. అయినప్పుడు కూడా పుట్టపర్తి ఎమ్మెల్యే మాట చెప్తున్న మాటలకు క్షేత్ర స్థాయిలో అమలవుతున్న విధానానికి కూడా పూర్తిగా వ్యత్యాసం ఉంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రోత్సాహంతోనే వైసీపీ నేత రంగప్ప గ్రామంలో తన ఇంటిని నేలకొల్చారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు తన ఇంటికి స్థలాన్ని ఏదైతే తనకే ఇవ్వాలి, తనకు న్యాయం చేయాలంటూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో తనకు పట్టా ఇచ్చారు, తన పేరుతోనే పట్టా ఉంది. దాదాపు ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం కోసం 2 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాను. అయితే ఉన్న పొలంగా జేసీబీ తీసుకొచ్చి వైసీపీ నేత రంగప్పతో పాటు తన అంశాలను వెంట పెట్టుకుని జేసీబీతో నేల కూల్చేశారు. తనను ఆర్థికంగా నష్టపోయేలా చేశారు. తన స్థలాన్ని కూడా స్వాధీనం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇటు రెవెన్యూ కానీ పోలీసు అధికారులు స్పందించి తన ఇంటి స్థలాన్ని తనకే అప్పగించాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది సుమిత్ర.